LIC ni privatikarana cheyadanni nirasistu insurance union aadhvaryamlo oka roju dharna karyakramanni Hyderabad LIC general karyalayamlo nirvahincharu. దేశానికి ఆదాయం సమకూర్చుతున్న సంస్థలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రజల సొమ్ముతో కేంద్రం ఆటలాడేందుకు కుట్రలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే ప్రజల సొమ్ముకు ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎల్ఐసిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తామని వివరించారు. 32 లక్షల కోట్ల రూపాయల ఈ సొమ్ముని అమ్మేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు. 32 లక్షల కోట్లలో 100 కోట్లే ప్రభుత్వానికి అయినప్పుడు మిగతా 32 లక్షల కోట్లు పాలసీ హోల్డర్స్ అయినప్పుడు దీన్ని అమ్మేటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. పైగా ఏం చెప్తున్నారు, ఇది అమ్మినట్లయితే పాలసీదారులకి మంచి ప్రయోజనం అంటున్నారు. అంటే ఏంటి, పాలసీదారులు కట్టుకున్న బిల్డింగ్నేమో మనం అమ్మేస్తాం, అమ్మేసి సమాధానం చెప్పాలి. ఇవాళ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ 90% మాకు వేతన సవరణ గత 43 నెలలుగా పెండింగ్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు ఒక కక్షపూరిత ధోరణితో సెటిల్ చేయట్లేదు. వేతన సవరణ జరగాలని చెప్పి ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి క్లాస్ 1 ఆఫీసర్ల అసోసియేషన్, క్లాస్ 2 ఫెడరేషన్, మరియు క్లాస్ 3 అండ్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ అన్నీ కూడా పాల్గొంటున్నాయి. మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా 40 నెలల నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాం. ఈ వేతన సవరణ కోసం వెంటనే జరగాలని చెప్పి డిమాండ్ ఒక డిమాండ్గా పెట్టాం. రెండవ డిమాండ్ వచ్చేసి ఈరోజు ఎల్ఐసిలో వాటాల విభజన ద్వారా కేంద్ర ప్రభుత్వం కొంత డబ్బు సేకరించాలని చెప్పి దే వాంట్ టు మానిటైజ్ ది అసెట్స్ ఆఫ్